Hello everyone, welcome to Creative Things by Nancy Priya. Munduga andariki kuda wish you a very happy Diwali and also a safe Diwali. ఈ దివాళీకి ఇంట్లో ఉన్న గ్లాసెస్తో టీ లైట్ క్యాండిల్ హోల్డర్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాళ నేను ఈ టూ గ్లాసెస్ని యూజ్ చేసి టీ లైట్ క్యాండిల్ హోల్డర్స్గా ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ గ్లాస్కి నేను 3D అవుట్లైనర్స్ యూజ్ చేసి డిజైన్ చేసుకుంటున్నాను. ఈ 3D అవుట్లైనర్స్తో మనం గ్లాస్ మొత్తం కూడా ర్యాండమ్ డిజైన్స్ వేసుకోవచ్చు. పర్టికులర్ డిజైన్ ఏం లేదు, మనం ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న 4 3D అవుట్లైనర్స్ని యూజ్ చేసి ఇలా ఫ్రీ హ్యాండ్ డిజైన్ వేసేసుకుంటున్నాను. ఇలాంటి డిజైన్స్ వేసుకోవడానికి మనకి 3D అవుట్లైనర్స్ బాగా హెల్ప్ అవుతాయి. మనం వీటితో చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలాగే మనం గ్లాస్ మొత్తాన్ని కూడా డిజైన్స్తో ఫిల్ చేసుకున్నాను. అండ్ అలాగే కింద స్టాండ్ పార్ట్కి కూడా ఒక సింపుల్ డిజైన్ ఇలా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. మనకి డ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, 1 అవర్ లోపలే డ్రై అయిపోతుంది. ఇది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మనకి చూడడానికి చాలా క్లాసిక్గా ఉంటుంది. నెక్స్ట్ మనం సెకండ్ దానికి వచ్చేద్దాం. సెకండ్ ఇది డిఐవై కన్నా కూడా జస్ట్ హ్యాక్ అని చెప్పచ్చు. నేను ఇప్పుడు గ్లాస్ని ఇలా రివర్స్ చేసుకొని ఒక 2 ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తీసుకొని ఇలా దాని గ్లాస్ లోపల ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు టీ లైట్ క్యాండిల్ని ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే నా దగ్గర ఇలా గోల్డ్ బీడ్స్ చైన్ ఉంది. నేను ఆ చైన్ని యూజ్ చేసి ఇలా డెకరేట్ చేస్తున్నాను. ఆ టీ లైట్ క్యాండిల్ దగ్గర మనకి ఎంతైతే సరిపోతుందో అండ్ అక్కడి వరకు చూసి నేను జస్ట్ ఒక లాక్ లాగా ఒకసారి ఇలా చైన్ని ట్విస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ముందు రెడీ చేసుకున్న గ్లాస్లో కూడా ఒక టీ లైట్ క్యాండిల్ని ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ప్లేస్ చేసుకున్న తర్వాత రెండింటిని కూడా ఇలా లైట్ చేసుకుంటున్నాను. ఇది నైట్ టైం ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా లైట్ ఎలా ఎన్హాన్స్ అవుతుందో. ఈ 2 టీ లైట్ క్యాండిల్ హోల్డర్స్ యూజ్ చేసి నేను అమ్మవారి దగ్గర ఎలా డెకరేట్ చేసుకుంటున్నానో చూపిస్తాను. ఫస్ట్ నేను వాటర్ క్యాండిల్స్ని ప్లేస్ చేసుకుంటున్నాను.
ఈ వాటర్ క్యాండిల్స్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోయింటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇలా నేను అమ్మవారి దగ్గర మొత్తం కూడా ఈ క్యాండిల్స్తో డెకరేట్ చేసుకున్నాను. ఒకసారి కంప్లీట్ లుక్ చూసేయండి. మీ కనుక ఈ దివాళీ డెకరేషన్ ఐడియా అండ్ అలాగే టీ లైట్ క్యాండిల్ హోల్డర్స్ ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, అండ్ అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. And thank you for watching.